నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజ్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? చీరాల నుంచి. సార్, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ గురించినా సార్? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1/11/1984. టైం చెప్పండి సార్, పుట్టిన టైం. 9 గంటల ఉదయం టైంలో. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరులో పుట్టారు. సరే సార్, గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మాట్లాడండి సార్. జై శ్రీనాథ్. చెప్పండి. అదే, మీరు గురువారం పుట్టారు, శ్రవణ నక్షత్రం 4వ పాదం, కరెక్టే కదండి? శ్రవణ నక్షత్రం 4వ పాదం. మీది వచ్చి వృశ్చిక లగ్నం అయిందండి. ఉద్యోగ స్థానాధిపతి సూర్యుడయ్యారండి. కొద్దిగా డబ్బులు ఖర్చులు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయండి. మీకు ఎక్స్పెండిచర్ అనేది కంట్రోల్లో ఉండదు. కొద్దిగా ఆ విషయంలో ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు కొద్దిగా జ్వరాలు లాంటివి ఇలాంటివి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అవి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏంటి అంటే, మీరు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారా ప్రజెంట్? ఓకే. ప్రస్తుతం అయితే అనుకూలమైన దశ నడుస్తుంది, కానీ బలం తక్కువగా ఉన్నదండి. మీరు కనకపుష్య రాగం ఉంగరం చూపుడు వేలకు ఒకటి పెట్టుకోండి. డైలీ కూడా హనుమాన్ చాలీస, అలాగే అంగారకుడిది స్తోత్రం ఉంటుందండి, అది డైలీ చదువుకోండి. అలాగే మీరు దగ్గరలో గనక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా, లేకపోతే అక్కడ రంగనాథ స్వామి కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటే గనక అక్కడ చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకోండి. కుదిరినప్పుడు అర్చన చేయించుకుంటూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది, మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయండి. అలాగే మీకు మీరు 10వ స్థానాధిపతి సూర్యుడయ్యాడు కాబట్టి ఆదిత్య హృదయం అని అది స్తోత్రం పారాయణ చేసుకున్నా కూడా మీకు మంచి జరుగుతుందండి. అవి చెయ్యండి, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మీరు బొబ్బర్లు అనేది ఒకటి ఆవుకి తినిపిస్తూ ఉండండి, అదొకటి మంచి రెమెడీ అండి. మీకు అన్ని పనులుగా బాగుంటుంది, ఇవి చేసుకోండి, మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగేనండి.